Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడుగుతా ఉన్నా ఈరోజు ఈ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థను దిగజారిపోయాయి అనంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు